హలో స్పేస్ లాస్. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలాంటి ఆస్ట్రాయిడ్స్ భూమి మీద పడడం వల్ల జీవం అనేది భూమి మీదకి వచ్చిందో, అదే ఆస్ట్రాయిడ్ పడడం వల్ల డైనోసార్ లాంటి జీవం అంతరించిపోయింది. అయితే ఆస్ట్రాయిడ్స్ అనేవి అప్పుడున్న డైనోసార్లని కాదు, ఆ తర్వాత ఎవాల్వ్ అయిన ఒక మానవ నాగరికతను కూడా నాశనం చేసింది. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం 4 కిలోమీటర్ల వెడల్పు ఉన్న అతిపెద్ద ఆస్ట్రాయిడ్ ఒకటి భూమిపై పడింది. అయితే నిజానికి ఇది భూమిపై పడిన ప్లేస్ మాత్రం గ్రీన్లాండ్ లోని నార్త్ వెస్ట్ ప్రాంతం. కానీ గ్రీన్లాండ్ కి దాదాపు 6,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరియాలోని అబు హురేయా అనే ప్రాంతంలో ఉన్న ఒక నాగరికత దీనివల్ల అంతమైంది. అయితే గ్రీన్లాండ్ లో పడిన ఆస్ట్రాయిడ్ అనేది 6,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగరికతను ఎలా నాశనం చేయగలిగింది అనే ప్రశ్న ఆర్కియాలజిస్ట్లని అలాగే ఆస్ట్రోనామర్స్ ని కలిసేలా చేసింది. అయితే దీనికి ఆస్ట్రోనామర్స్ ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటి అంటే, 4 కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆస్ట్రాయిడ్ అనేది ఆకాశంలోని కొన్ని ముక్కలుగా విడిపోయి ఒకేసారి కొన్ని వేరువేరు ప్రాంతాల్లో పడింది. అందులోని ఒక ప్రదేశమే ఈ అబు హురేయా. అయితే అబు హురేయా అనే ప్రదేశంలో నటూఫియన్ అనే కల్చర్ ఉండేది. అంటే వీళ్ళే మొదటిసారిగా ట్రెడిషనల్ పద్ధతిలో వ్యవసాయం చేశారని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళనే హంటర్ గ్యాదరర్స్ అని కూడా అంటారు. ఎందుకంటే జంతువులను వేటాడి తినడం నుండి ఒకే దగ్గర నివాసం ఏర్పరచుకుని వ్యవసాయాన్ని చేయడం వీళ్ళ దగ్గర నుండే మొదలైంది. అయితే ఈ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల కేవలం మానవ నాగరికతే కాదు, అతి భారీ పరిమాణంలో ఉండే మామూత్స్ అనే ఏనుగులు, ఎలుగుబంట్లు, కొన్ని అతి భారీ పరిమాణంలో ఉండే జంతువులు కూడా నాశనం అయ్యాయి. అయితే ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ అనేది గ్రీన్లాండ్ లో నార్త్ వెస్ట్ ప్రాంతంలో కనుక్కున్నారు. నిజానికి ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది, కాబట్టి దీన్ని కనుక్కోవడానికి ఒక ప్రత్యేకమైన విమానం ద్వారా సిగ్నల్స్ ని మంచు లోపలికి పంపించారు. దీని ద్వారా ఇక్కడ దాదాపు 31 కిలోమీటర్ల మేరకు ఆస్ట్రాయిడ్ అనేది ఈ ప్రాంతంలో గొయ్యని సృష్టించింది అని కన్ఫర్మ్ చేశారు. అలాగే ఇదే క్రేటర్ యొక్క ఇంపాక్ట్ వల్ల అబు హురేయాలో కూడా వినాశనం జరిగింది అనడానికి అక్కడ దొరికిన ఆస్ట్రాయిడ్ శాంపిల్ ని అనలైజ్ చేయడం ద్వారా కనుక్కున్నారు. ఎందుకంటే ఒక ఆస్ట్రాయిడ్ అనేది భూమి మీద పడడం వల్ల ఎన్నో కొత్త ఖనిజాలు వాటితో పాటు వస్తాయి. అయితే దీనికి సంబంధించి నానో డైమండ్స్, అలాగే ప్లాటీనియం అండ్ మెల్ట్ గ్లాస్ లాంటి కొత్త మెటీరియల్స్ ని, అలాగే ఆస్ట్రాయిడ్ యొక్క ఇంపాక్ట్ లేయర్ ని కూడా అబు హురేయాలో కనుక్కున్నారు. నిజానికి ఈ ఆస్ట్రాయిడ్ పడినప్పుడు మంచుయుగం అనేది చివరి దశలో ఉంది. సరిగ్గా అప్పుడే హంటర్ గ్యాదరర్స్ వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. అంతలోనే ఊహించని పరిణామం అనేది అప్పుడే పుడుతున్న కొత్త నాగరికతను, వాళ్ళ అస్తిత్వాన్ని నాశనం చేసింది. అయితే చరిత్రలో ఎన్నో నాగరికతలు అంతరించిపోయాయి, కానీ ఒక కాస్మిక్ ఈవెంట్ వల్ల వాళ్ళ జాతి అంతమైపోతుందని అప్పటి వరకు వాళ్ళు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ఒక సమాజం అనేది ఒకింత అభివృద్ధిని సాధించాక వాటిలో ఉండే అంతర్యుద్ధాల వల్ల కానీ ప్రకృతి విపరీతం వల్ల కానీ ఆ సమాజం నాశనం అవుతుంది అని అనుకుంటాం. కానీ నాగరికత అనేది కొంతకాలానికి తనకు తానుగా నాశనమయ్యి కొత్త నాగరికతను సృష్టించుకుంటుంది. అంటే ప్రతి నాగరికతకు అంతం అనేది ఉంటుంది, అది ఏ రూపంలో అయినా రావచ్చు అనడానికి ఉదాహరణే ఇప్పుడు మనం కనుక్కున్న అబు హురేయా అనే కాస్మిక్ ఈవెంట్. అలాగే ఈ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల 2,200 డిగ్రీల టెంపరేచర్తో మంచుయుగం అనేది ముగిసి మరొక మానవజీవి పూర్తిగా వ్యవసాయాన్ని చేసి కొత్త సివిలైజేషన్కి కారణమయ్యారని రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా పబ్లిష్ అయింది. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, భూమిపైకి జీవం అనేది ఇంటర్స్టెలా స్పేస్ నుండి వచ్చింది అని, మనుషులు అసలు భూమిపై పుట్టలేదు అని, అలాగే మనుషులు వేరే గ్రహాల నుండి ఇక్కడికి వచ్చారు అని పాన్స్పెర్మియా అనే ఒక థీరీ ఉంది. అయితే ఈ థీరీని చాలా మంది ఒప్పుకోలేదు. కానీ 1990s లో స్పేస్ నుండి భూమిపై పడిన ఒక మెటియోరైట్ పై చేసిన స్టడీలో రీసెంట్గా కొన్ని స్పెక్ట్రోస్కోపిక్ టెక్నాలజీస్ ని ఉపయోగించి అందులో ఒక ప్రోటీన్ ని డిటెక్ట్ చేశారు. అయితే అంతరిక్షం నుండి వచ్చిన ఒక మెటియోరైట్ లో జీవానికి సంబంధించిన కీలకమైన ని కనుక్కోవడం అనేది పాన్స్పెర్మియా థియరీకి ఇంకా అడ్వాంటేజ్ ని ఇస్తుందని అనుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ అనేది ఆర్ఎన్ఏతో ఏర్పడుతుంది, అలాగే జీవం అనేది కేవలం భూమి మీద మాత్రమే ఏర్పడింది అని చాలా స్టడీస్ లో మనం తెలుసుకున్నాం. కానీ ఒక మెటియోరైట్ లో ప్రోటీన్ ని కనుక్కోవడం అనేది నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చేసిన ఒక ప్రయోగం ద్వారా మైక్రోగ్రావిటీలో కూడా అమైనో యాసిడ్స్ ఒకే దగ్గరికి చేరి ప్రోటీన్ ని ఏర్పరుస్తున్నాయని కనుక్కున్నారు. అంటే జీవం ఏర్పడడానికి గ్రావిటీ అనేది అవసరం లేదు అని ఈ ప్రయోగం ద్వారా అర్థమవుతుంది. అయితే ఈ మెటియోరైట్ లో ఉన్న ప్రోటీన్ అనేది ఖచ్చితంగా భూమిది కాదు అని, అలాగే ఇది ఔటర్ స్పేస్ నుండి వచ్చింది అని రీసెంట్ గా పబ్లిష్ అయిన ఒక రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అండ్ నిజంగా ఇది ఈ సంవత్సరంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీ అని అనుకోవచ్చు. ఎందుకంటే మనుషులు వేరే గ్రహం నుండి వచ్చారని, లేదా ఏలియన్ లైఫ్ అనేది వేరే యూనివర్స్ లో అంతమయ్యి దాని యొక్క అవశేషాలు భూమిపైకి రావడం ద్వారా ఇక్కడ జీవం అనేది పుట్టింది అని పాన్స్పెర్మియా థియరీ గురించి డిఫరెంట్ హైపోథెటికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అయితే ఈ ప్రోటీన్ అనేది వాటర్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి నిజంగా ఇదే ప్రోటీన్ భూమి మీద లైఫ్ ఏర్పడడానికి కారణమైందా అని మనం తెలుసుకోవాల్సి ఉంది. అలాగే జపాన్ వాళ్ళు ఆఫ్రికాలో దొరికిన మెటియోరైట్ పై ఎంతో కాలంగా చేసిన ప్రయోగాల ద్వారా రైబోజ్ అనే షుగర్ కాంపోనెంట్ ని డిటెక్ట్ చేశారు. అయితే ఈ రైబోజ్ అనేది ఆర్ఎన్ఏ ఫామ్ అవడానికి కీలకమైన కాంపోనెంట్ అని చెప్పుకోవాలి.
కానీ ఇవన్నీ స్పేస్ లోని ఆస్ట్రాయిడ్ లోకి ఎలా ఫామ్ అయ్యాయని తెలుసుకోవడానికి నాసా వాళ్ళు ఒసైరిస్ రెక్స్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని పంపించారు. ఈ మిషన్ ద్వారా జీవం యొక్క పుట్టుకకు సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోబోతున్నాం అని అనుకోవాలి. ఆ మిషన్ కి సంబంధించి బెన్ను ఆస్ట్రాయిడ్ యొక్క జర్నీలో మనం మాట్లాడుకున్నాం. దీన్ని బట్టి చూస్తే లైఫ్ అనేది కేవలం భూమి మీదే కాకుండా వేరే సోలార్ సిస్టమ్స్ లో కానీ లేదా ఇతర గెలాక్సీలలో కూడా ఉండే ఛాన్స్ ఎక్కువే ఉంది. అంటే మనలాంటి జీవాలే వేరే గ్రహాల్లో ఉండి ఉండొచ్చు. కాకపోతే మనం ఎలా అయితే మనకున్న టెక్నాలజీతో ఏలియన్స్ ని కనుక్కోలేకపోతున్నామో అలాగే వేరే గెలాక్సీలోని గ్రహాల్లో ఉన్న వాళ్ళు కూడా మనల్ని అలాగే రీచ్ అవ్వలేకపోతున్నారని అనుకోవచ్చు. అలాగే ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ వల్ల జీవం అనేది ఇతర గెలాక్సీలలో కూడా వ్యాపించి ఉండొచ్చు అని ఒక అంచనా. అయితే ఇది నిజమో కాదో మనం తెలుసుకోవాలి అంటే సూర్యుడి కన్నా ముందే పుట్టిన ఆస్ట్రాయిడ్స్ ని మనం స్టడీ చేయాలి. ఎందుకంటే వేరే గెలాక్సీల నుండి వచ్చిన ఆస్ట్రాయిడ్స్ వల్ల మాత్రమే జీవం అనేది మన సోలార్ సిస్టమ్ లోకి వచ్చింది అని తెలుసుకోవాలి అంటే మన సూర్యుడి కన్నా పూర్వమున్న ఆస్ట్రాయిడ్స్ ని మనం స్టడీ చేస్తే తెలుస్తుంది. అలాంటి శాంపిల్సే మనకు బెన్ను అనే ఆస్ట్రాయిడ్స్ లో దొరికే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటిని తీసుకురావడానికి ఒసైరిస్ రెక్స్ అనే మిషన్ ని నాసా వాళ్ళు పంపించారు. అయితే దీనికి సంబంధించిన శాంపిల్స్ ని 2023లో భూమికి రాబోతున్నాయి. అయితే ఆస్ట్రాయిడ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు 16 సైకి ఆస్ట్రాయిడ్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ఆస్ట్రాయిడ్ అనేది పూర్తిగా ఐరన్ అండ్ నికెల్ తో తయారైంది. అంటే ఇది ఒక మెటల్ ఆస్ట్రాయిడ్ అన్నమాట. ఈ ఆస్ట్రాయిడ్ అనేది మార్స్ కి జూపిటర్ కి మధ్యలో తిరుగుతూ ఉంటుంది. అయితే ఇది పూర్తిగా మెటల్ తో ఉండడానికి కారణం ఏంటంటే ఇది ఒకప్పుడు మన భూమి లాంటి గ్రహమే. కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఏదో ఒక పెద్ద ఆబ్జెక్ట్ అనేది దాన్ని ఢీకొట్టడం వల్ల దాని పైభాగంలో ఉన్న రాకీ సర్ఫేస్ అనేది వెళ్లి లోపలి భాగంలో ఉన్న కోర్ అనేది మాత్రమే మిగిలింది. కాబట్టి అలా ఉండడం వల్ల ఇది పూర్తిగా మెటల్ లాగా మారిపోయింది. అంటే అచ్చం ఇలాంటి ఆబ్జెక్టే మన భూమి లోపల కూడా ఉంటుంది. కానీ అది ఆల్మోస్ట్ 6000 డిగ్రీస్ టెంపరేచర్ లో ఉంటుంది. కాబట్టి మన భూమి యొక్క కోర్ భాగాన్ని మనం స్టడీ చేయలేము. అయితే ఈ సైకి ఆస్ట్రాయిడ్ అనేది మనకు అలాంటి అవకాశాన్ని ఇచ్చిందని అనుకోవాలి. అలాగే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇలాంటి కోర్ అనేది కేవలం భూమి లాంటి గ్రహాల్లో మాత్రమే ఉంటుంది. అంటే సైకి ఆస్ట్రాయిడ్ కూడా ఒకప్పుడు భూమి లాంటి గ్రహమే అని తెలుస్తుంది. కాబట్టి దీన్ని స్టడీ చేయడానికి నాసా వాళ్ళు 2022లో ఒక స్పేస్ క్రాఫ్ట్ ని దానిపైకి పంపించబోతున్నారు. నిజానికి దీని గురించి మనకు చాలా తక్కువ మాత్రమే తెలుసని అనుకోవాలి. ఎందుకంటే ఇది పూర్తిగా మెటల్తో కూడిన ప్రపంచం. కాబట్టి హబుల్ టెలిస్కోప్ దగ్గర కూడా చాలా తక్కువ పిక్సెల్లోనే ఇమేజెస్ ఉన్నాయి. కాబట్టి దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్పేస్ క్రాఫ్ట్ ని పంపిస్తున్నారు. అలాగే ఆస్ట్రోనామర్స్ కి నిజంగా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటిసారిగా 113 కిలోమీటర్ల అతిపెద్ద మెటల్ ని మనం చూడబోతున్నాం. అలాగే ఈ ఆస్ట్రాయిడ్ ని చాలా మంది గోల్డెన్ ఆస్ట్రాయిడ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం దీనితో వచ్చే మనీని భూమి మీద ఒక్కొక్కరికి పంచితే $93 బిలియన్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ అమెజాన్ ఓనర్ అయిన జెఫ్ బెజోస్ కన్నా రిచెస్ట్ మ్యాన్ అవ్వచ్చు. అయితే ఈ మిషన్ ని పంపించడానికి నాసా వాళ్ళు స్పేస్ ఎక్స్ తో దాదాపు $117 మిలియన్ తో కాంట్రాక్ట్ చేసుకున్నారు. అంటే 2022లో ఫాల్కన్ హెవీ రాకెట్ లో ఈ స్పేస్ క్రాఫ్ట్ ని పంపించబోతున్నారు. అలాగే ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఆల్మోస్ట్ 2026లో సైకి ఆస్ట్రాయిడ్ దగ్గరికి చేరుకుంటుంది. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్టుగా జీవం గురించి మనకు దొరికిన ఎవిడెన్స్లు అలాగే వాటిని సేకరించడానికి మనం చేసిన ప్రయోగాలను గమనిస్తే ఇవన్నీ సైంటిఫిక్ ప్రపంచంలో ఒక రెవల్యూషన్ ని తీసుకొస్తాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు డార్విన్ యొక్క థియరీ ఆఫ్ ఎవల్యూషన్ మీద ఎప్పుడూ లేనంతగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. దానికి తోడు ఆస్ట్రాయిడ్స్ లో మనకు దొరుకుతున్న ఈ ఆధారాలన్నీ కూడా పాన్స్పెర్మియా థియరీకి అనుకూలంగానే ఉన్నాయి. అలాగే జీవం అనేది వేరే గెలాక్సీల నుండి మన గెలాక్సీకి వచ్చింది అని కన్ఫర్మ్ అయితే ఇప్పటి వరకు ఉన్న కొన్ని థియరీలు అనేవి వాటి అస్తిత్వాన్ని కోల్పోతాయి. అయితే పాన్స్పెర్మియా థియరీని ఒప్పుకోవాలి అంటే హబిటబుల్ జోన్ అనే కాన్సెప్ట్ దీనికి అడ్డుగా మారుతుంది. కాబట్టి హబిటబుల్ జోన్ అనే కాన్సెప్ట్ కి ప్రాబ్లం రాకుండా పాన్స్పెర్మియా థియరీ అనేది నిజమే అని ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఏలియన్స్ అనే వాళ్ళు ఈ అఖండ విశ్వంలో ఎక్కడో ఒక దగ్గర మనుగడ సాగిస్తున్నారు అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. సో ఇది ఈ వీడియోలోని రీసెంట్ స్పేస్ డిస్కవరీస్ గురించి. అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇలాంటి సైన్స్ అండ్ స్పేస్ ప్రపంచంలో కొత్తగా కనిపెట్టే విషయాల గురించి నాతో పాటు తెలుసుకోవడానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.